దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 28వ వచనము. నీవు కోరినట్టే నీకు అవునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే మనందరికీ కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు మనము వచ్చి ఆయన ఎదుట మనము చేసుకున్న మన ప్రార్థనలన్నిటినీ ఆయన అంగీకరించి మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలమగునట్లుగా చేసి మన మనోభీష్టమును నెరవేర్చుచు మనము ఏదైతే ప్రభువుని కోరుకున్నామో అవన్నీ కాదనకుండా నిశ్చయంగా మనకు మంచి ఈవులను అనుగ్రహిస్తారు. ప్రభు అయిన యేసు మనుష్య కుమారునిగా పరిచర్య చేస్తున్న రోజులలో కనాను స్త్రీ ఒకటి వచ్చి ఆయనను వెంబడిస్తూ తన కుమార్తెకు పట్టిన దయ్యము నుండి యేసుక్రీస్తు ప్రభు వారు విడుదల పొందించాలని ఆమె యేసును ఎంతగానో వేడుకున్నారు. కొంత పరీక్ష పెట్టినప్పటికీ చివరికి యేసు ఆమె కోరినట్లుగానే ఆమె జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు కనాను స్త్రీ కుమార్తెకున్న ఆ బలహీనత నుండి విడుదల పరిచిన దేవుడే ఈ రోజున మనకున్న బలహీనతలలో, మనకున్న అపాయముల నుంచి, మనకున్న శ్రమలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించి మనము కోరినట్లుగా ఆయన మన జీవితాలలో కార్యాలు జరిగించాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలో ఈ వాగ్దానం ద్వారా తెలుసుకుందాం. ప్రభు మన పట్ల అద్భుత కార్యం జరిగించినట్లుగా, ఆయన కోరినట్లుగా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మరి ఈ రోజున మనము గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నామా, అల్పమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నవాడనియు, తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మకంతో వస్తున్నామా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండగలమా? ఈ గొప్ప విశ్వాసము లేకుండా గొప్ప అద్భుత కార్యాలు మన జీవితాల్లో పొందుకోగలమా? మనకున్న విశ్వాసము ఎంత అల్పమైందంటే మనము అడిగినవన్నీ ప్రభు మనకి వెంట వెంటనే ఇచ్చేస్తుంటే ప్రభు గొప్ప దేవుడని, ప్రభు ఆశ్చర్యకరుడని నమ్మకంతో ఉంటాం. ఒకవేళ మనం అడిగినవి ఎప్పుడైనా కొంచెం ఆలస్యమైనా, మన ప్రార్థనలకు జవాబు రావటం కొంచెం లేట్ అయినా, ఇక మనకున్న విశ్వాసం వీగిపోతూ ఉంటుంది. దేవుడు లేడంటాం, దైవజనులు లేరంటాం, సంఘాలు లేవంటాం. ఎంత ఆశ్చర్యకరమో చూసారా? మరి ఈ రోజున మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? గొప్ప విశ్వాసం అంటే ఎలా ఉండాలి? మొదటిగా ఒక గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి సహనంతో ఉంటారు, ఓపిక పడతారు. ప్రభు కార్యం చేయనంత వరకు వారు కలవరపడరు, తొందరపడరు, ఓపికతో ఎదురు చూస్తారు. చివరికి ఆయన కార్యం చేసేదాకా ఆ సహనాన్నే కలిగి ఉంటారు. కావలి కాయువారు ఉదయము కొరకు ఎలాగునైతే ఆసక్తిగా ఎదురు చూస్తారో, దాసుల కన్నులు జీతము పుచ్చుకునటానికి తమ యజమానుల తట్టు ఎలాగున ఆసక్తిగా ఎదురు చూస్తాయో, ఈ రోజున ప్రభు యొద్దకు వచ్చిన మనము ఆయన కార్యమును చేయు వరకు సహనమును కలిగి ఓపికతో ఎదురు చూడాలి. ఇట్టి సహనం మన విశ్వాసానికి ఉందా? మరి రెండవది గొప్ప విశ్వాసం అంటే ఎలా ఉంటుందంటే ప్రతి విషయాన్ని ముందుగానే నమ్ముతారు. నమ్ముట మన వల్ల అయితే నమ్ముచున్న మనకు సమస్తము సాధ్యమే అన్న లేఖనాన్ని మనం విన్నాం కదా. నమ్మకంతో మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన నమ్మిక పరిమాణం చెప్పున ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తారండి. కార్యాలు జరిగిన తర్వాత నమ్మే నమ్మకం వేరు, కార్యాలు జరగక మునుపే నమ్మే నమ్మకం వేరు. మరి ఈరోజున మీ నమ్మకం ఎలా ఉంది? ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దైవ జనాంగమా, కనాను స్త్రీ కలిగిన గొప్ప విశ్వాసాన్ని నేడు మనము కూడా కలిగి ఉండి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి మెప్పును పొంది మనము కోరినట్లుగా కార్యాలు పొందుకుందాం. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కోరినట్లుగా మీరు మాకు కార్యాలు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక.